హలో ఫ్రెండ్స్, మనం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న శుభవార్త అనేది ఈరోజు రావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటీ వన్కి, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రైల్వే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఆ నోటీస్ అనేది మీకు అన్ని రకాల రైల్వే అఫీషియల్ వెబ్సైట్స్లో లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ నోటీస్ని మీకు మన వాట్సాప్ గ్రూప్లో కూడా నేను షేర్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఈరోజు వాళ్ళకి పంపించిన నోటీస్లో ఏముందంటే, 20 టైమ్స్ యూనిక్ క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ విత్ పే లెవెల్ వైజ్ ఫర్ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్ టెస్ట్. ప్రతి గుర్తుపెట్టుకోండి, ప్రతి పే స్కేల్ ఉంది కదా, దాంట్లో అన్ని వాటన్నిటికి కూడాను 20 టైమ్స్ యూనిక్ క్యాండిడేట్స్, అంటే ఒక దాంట్లో వచ్చిన వాళ్ళు ఇంకో దాంట్లో వచ్చిన అంతకుముందు వాళ్ళని ఇద్దరు క్యాండిడేట్గా తీసుకునే వాళ్ళు, కానీ ఈసారి ఒక క్యాండిడేట్గానే, అంటే ఏ షిఫ్ట్లో అంటే రెండు పే స్కేల్కి ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళని ఒక క్యాండిడేట్గానే పరిగణించడం జరుగుతుందన్న. కాబట్టి ఇంతకుముందు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు కాకుండా చాలామంది అదనంగా మళ్ళీ ఈ రివైజర్ తర్వాత క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, ఎవరైతే క్వాలిఫై అయ్యారు ఇంతకుముందు వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతారు. వారితో పాటు ఇంకొంతమంది కూడా ఆడవడం జరుగుతుంది. ఇంకేంది, నెక్స్ట్ వచ్చరికి ఆర్ఆర్సి గ్రూప్ డీకి వచ్చరికి ఏమో సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అనేది లేదండి, గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్బి గ్రూప్ డీకి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంది, సెకండ్ ఎగ్జామ్ అనేది లేదు. అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీవి సిబిట్ టూకి వచ్చరికి ఈచ్ పే లెవెల్ విల్ బి ఆల్ క్యాండిడేట్స్ ఆఫ్ వన్ ఆర్ఆర్బి అకౌంట్మేట్ ఇన్ ఏ సింగిల్ షిఫ్ట్ వి షుడ్ బి ఎలిమినేట్ నార్మలైజేషన్. మళ్ళీ చూడండి, ఆర్ఆర్బి వైజ్ స్టేజ్ టూ సిబిటీ ఫర్ ఈచ్ పే స్కేల్ విత్ ఆల్ క్యాండిడేట్స్ ఆఫ్ వన్ ఆర్ఆర్బి అకౌంట్మెంట్ ఇన్ ఏ సింగిల్ షిఫ్ట్ విచ్ షుడ్ బి ఎలిమినేట్ నార్మలైజర్. ఏ పే స్కేల్ సంబంధించి దానికి సంబంధించి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 2, లెవెల్ 3కి ఎలిజిబిలిటీ అయ్యారనుకోండి, ఆ పే స్కేల్ అంటే నాలుగు పే స్కేల్కి ఎలిజిబిలిటీ అయ్యారు కాబట్టి నాలుగు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఎలిమినేట్ నార్మలైజ్, నార్మలైజ్ ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చరికి మనకి రివైజ్ కట్ ఆఫ్ రిజల్ట్ అనేది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇవ్వడం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్టేజ్ టూ వచ్చరికి మేలో ఉంటుంది, స్టేజ్ టూ వచ్చరికి మేలో ఉంటుంది. ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది చూడండి, ఎగ్జామ్స్ గురించి. సెకండ్ స్టేజ్ సిబిటీ ఫర్ పే స్కేల్ 6 2B హోల్డ్ ఆన్ మే 2022లో మనకి ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంది. ఇక గ్రూప్ డీ సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే జూలై 2022లో ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. జూలై 2022లో మనకి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది, లెవెల్ 1 అనేది కండక్ట్ చేస్తున్నట్టు గవర్నమెంట్ అనేది ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. ఇవి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. ఇక మన ఆర్ఆర్బి గ్రూప్ డీకి మన మార్క్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీలో ఇంకా ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి మార్క్ టెస్ట్ కానీ తీసుకోలేదో, మన 4G ఎడ్యుకేషన్ వెబ్సైట్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ ద్వారా మీరు మన 4G ఎడ్యుకేషన్ యాప్ని మన వెబ్సైట్లో లాగిన్ అయిపోయి మీరు ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు అండి. మీకు ఎగ్జామ్స్ కనుక మనకి ఏమన్నాయంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ టూకి మీకు 50 టెస్ట్లు 200 రూపాయలు అండి. అదేవిధంగా గ్రూప్ డి వచ్చరికి 50 టెస్ట్లు 230 రూపాయలు. ఈ 50 టెస్ట్లు కాకుండా గ్రూప్ డీకి కొత్తగా 10 టెస్ట్లు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది మొన్న ఫిబ్రవరి 26 నుంచి. ఈ 10 టెస్ట్ల యొక్క కాస్ట్ వచ్చరికి 75 రూపాయలు అండి. మీరు కనుక 13వ తారీఖులో కనుక మార్క్ టెస్ట్లు కనుక తీసుకున్నట్టయితే, మీరు మార్చ్ అనే కూపన్ కోడ్ కనుక అప్లై చేస్తే మీకు 20% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైందండి, మీకు 20% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్ బేస్డ్ చేసుకొని మీకు ఇవ్వడం జరిగిందండి. మీకు కింద రివ్యూస్ ఉంటాయి, రివ్యూస్ కూడా చూసుకోండి, మీకు ఏ విధంగా రివ్యూస్ ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది. అన్ని రకాలుగా మీకు ఎగ్జామ్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుందండి. ఓవరాల్గా మనం కండక్ట్ చేసే ప్రతి మార్క్ టెస్ట్ సిరీస్ కూడాను 5 రేటింగ్ ఉన్న సిరీసే మీకు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని ఎగ్జామ్స్ కూడాను మీకు చాలా బాగా యూజ్ అవ్వడం జరుగుతుందండి. ఆల్ ది బెస్ట్ అండి.